ఎవరి అండదండలు లేకుండా స్వయం కృషితో ఎదిగిన వాళ్ళంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే సినిమా అనే ఈ రంగుల ప్రపంచంలో నేను కూడా ఎదిగింది ఆ స్వయం కృషి అనే తార్కమంత్రంతోనే. ప్రస్తుతం స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతున్న యంగ్ హీరో కార్తికేయ నా అభిమాని. నాకు కూడా అతని పట్ల సోదరభావం ఉంది. కార్తికేయ ప్రస్తుతం నాకు చాలా ఇష్టమైన నా సినిమా రాజా విక్రమార్క అదే టైటిల్తో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేశాడు. ఆ సినిమా ట్రైలర్స్, సాంగ్స్ నేను చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. కొత్త వాళ్ళు ఏమాత్రం కొత్తగా ఏమాత్రం వైవిధ్యంగా చేసినా ముచ్చట పడిపోవటం, మురిసిపోవటం, ప్రోత్సహించడం నాకున్న బలమైన బలహీనత. అందుకే ఈ నవంబర్ 12 ప్రేక్షకుల ముందు వస్తున్న రాజా విక్రమార్క సినిమా గురించి, అలాగే మా కార్తికేయ గురించి మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. కార్తికేయకు, దర్శకుడు సారిపల్లికి, నిర్మాతలతో పాటు రాజా విక్రమార్క యూనిట్ మొత్తానికి నా అభినందనలు, శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్. ఎవరి అండదండలు లేకుండా స్వయం కృషితో ఎదిగిన వాళ్ళంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే సినిమా అనే ఈ రంగుల ప్రపంచంలో నేను కూడా ఎదిగింది ఆ స్వయం కృషి అనే తార్కమంత్రంతోనే. ప్రస్తుతం స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతున్న యంగ్ హీరో కార్తికేయ నా అభిమాని. నాకు కూడా అతని పట్ల సోదరభావం ఉంది. కార్తికేయ ప్రస్తుతం నాకు చాలా ఇష్టమైన నా సినిమా రాజా విక్రమార్క అదే టైటిల్తో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేశాడు. ఆ సినిమా ట్రైలర్స్, సాంగ్స్ నేను చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. కొత్త వాళ్ళు ఏమాత్రం కొత్తగా ఏమాత్రం వైవిధ్యంగా చేసినా ముచ్చట పడిపోవటం, మురిసిపోవటం, ప్రోత్సహించడం నాకున్న బలమైన బలహీనత. అందుకే ఈ నవంబర్ 12 ప్రేక్షకుల ముందు వస్తున్న రాజా విక్రమార్క సినిమా గురించి, అలాగే మా కార్తికేయ గురించి మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. కార్తికేయకు, దర్శకుడు సారిపల్లికి, నిర్మాతలతో పాటు రాజా విక్రమార్క యూనిట్ మొత్తానికి నా అభినందనలు, శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.